కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలించారు. 22 మండలాలకు 19 మండలాలు వరద ముంపును గురైందని తెలిపారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత రైతుల పూర్తి సమాచారం సేకరించాలని ఆదేశించారు. వరద బాధిత రైతులను పంటలు పెట్టుబడులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల వద్ద పూర్తి రికార్డు సమాచారం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధిత రైతులకు పంట నష్టం పూర్తిగా వాటిల్లిందని, ఎవరూ అధైర్య పడవద్దని, అందరికీ నష్టపరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. నష్టపరిహారం చెల్లింపులలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ గాని తహసీల్దార్ కార్యాలయంలో అవసరమనుకుంటే నేరుగా తనను సంప్రదించమని కలెక్టర్ తెలిపారు. నేమ్ ఆఫ్ ద మండల్ వచ్చేది కొత్తపేట. yes yes కొత్తపేట. ఒకడ అలాగండి ఇక్కడ గెట్ పోతారు వాళ్ళపల్లి టవర్ ఏంటి కండి వీడియో కవర్ చేసుకున్నాం మీ ఫార్మ్ మీ టీవీ కదా అహా కాదు మండల్ ఫార్మ్ నెక్స్ట్ విలేజ్ ఫార్మ్ ఖాతా నంబర్ చెప్పు 208 08 నానగారి పేరేంటి సత్యనారాయణ గారు టోటల్ ఎఫ్సీ 2.6 ఫుల్ 2.6 చెప్తున్నారు. అరే చెప్తాను బాబు ఫార్మాట్ ఉంది కదా మోర్ దెన్ 33లోనే 2.62 చేస్తారు. అవి ఇన్పుట్ సబ్సిడీ ఎంత మిర్చికి ఎంత ఉంది మిర్చి ఉంటే మిర్చి చెప్పండి రేట్ బనారా ఎందుకు చెప్తాను. 1.2 ఎలా వస్తుంది అండి 1.02 వస్తుంది 1.04 సో 1.04 ఇంటూ 15,000 చేయండి మనం ప్లే చేయండి 15,000 22 మండలాల్లో 19 మండల్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి మన ఇన్యూమరేషన్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. సో ఇన్యూమరేషన్లో హౌస్ డ్యామేజ్, క్రాప్ డ్యామేజ్, క్రాప్ డ్యామేజ్లో కూడా హార్టికల్చర్ డ్యామేజ్, అగ్రికల్చర్ డ్యామేజ్ దీనికి లెక్క ఇన్యూమరేషన్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన ఫస్ట్ ప్రతి హ్యాబిటేషన్కి విలేజ్ కాకుండా హ్యాబిటేషన్కి ఒక టీం పెట్టడం జరిగింది. విలేజ్ లెవెల్లో ఒక మానిటరింగ్ ఆఫీసర్, తర్వాత మండల్ లెవెల్లో బయట నుంచి పిల్ చేసి ఆఫీసర్ ఒక సూపర్వైజింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. నిన్న అందరు ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నేను కూడా సొంత ఆయనవల్లి, తర్వాత కొత్తపేట, ఈరోజు కొత్తపేటలో వన్నపల్లి గ్రామంకి వచ్చి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఎలా పనిచేస్తున్నారు అది కూడా నేను సొంత
చూడడం జరిగింది. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మళ్ళీ ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి అందరికీ సరిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి నష్టం జరగకూడదు, నష్టం ఎక్కడెక్కడ జరిగినాయి అది సరిగా ఎనూమరేట్ చేయాలి, అది మా బాధ్యత. సో ఇది ఒక ఫస్ట్ లెవెల్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత మన రికార్డ్స్తో దీన్ని సెకండ్ టైం క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఈ లిస్ట్ అంటించి పబ్లిక్ నుంచి ఏమైనా గ్రివెన్స్ ఉంటే అది కూడా తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని తర్వాత మన ప్రభుత్వంకి పంపించాల్సింది ఉంటాయి. ఈ క్రమంలో ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాము, లేకపోతే నా దగ్గర నేరుగా లేకపోతే తహసీల్దార్ దగ్గర నేరుగా వచ్చేసి కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సీఎం గారు ఆదేశం మేరకు చాలా లిబరల్గా వెళ్ళాలి. ఎవరెవరికి నష్టం జరిగింది వారు ఖచ్చితంగా వాళ్ళ మనకి వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. టార్గెట్ కానీ అనేది ఏమీ లేదు, అందరికీ ఏం నష్టం జరిగింది ఇనోగ్రేట్ చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నారు.